हेलो एवरीबॉडी वेलकम बैक टू डिनर वर्ल्ड। सो अंदर ఎలా ఉన్నారు? అందర బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలి। सो ఈ రోజు వీడియో ఏంటంటే, सो ఒక స్వామి ఇంకా మన జీవన విధానం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు అండ్ మనిషి ఆయు ఎంత అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారన్నమాట। ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసియండి అండ్ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి। ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే చూసేద్దాం కంప్లీట్ గా। కమ్ ఆన్ అని ఇంత ముందు వెళ్ళిన ద్వాపరయుగంలో 1000 సంవత్సరాలు జీవించేవారు, 1000 సంవత్సరాలు జీవించేవారు, వాళ్ళు విగ్రహ ఆరాధన చేసేవారు, విగ్రహ ఆరాధన। కానీ వాళ్ళు 1000 సంవత్సరాలు జీవించిన విగ్రహ ఆరాధన చేసిన భగవంతుని పొందే వాళ్ళు పొందడం కష్టంగా ఉండేది। సత్యయుగంలో 1000 సంవత్సరాలు జీవించేవారు, వాళ్ళు తపస్సులు చేసేవారు। इनकी पद वेल संवस अरवे संवस तपस्सावर अमन इनाव साल अन्नी संवस इला जीवन मैं आश्चर्य पयाल लक्ष संवस आयुष उड़े लक्ष संवस आयुष अरवे संवस तपस्सा भगवंत पंदा त्रेतायुग में यज्ञावार त्रेतायुग में यज्ञ अटे लक्ष संवस आयुष नीचे त्रेतायुग वे सर कदा पद वेल संवस आयुष पद वेल संवस जीवे व्यक्ति यज्ञ होमा चेवार भगवंत पंदे दाँटा पंदे को मे पेवार कलियुग में सरण ववस आयुष मन को सरल हरे कृष्ण मंत्रोच्चारण से भगवदा अंत मन सरल एंटे कलियुग जन अलयुष अलयुष तक आयुष अलबुद्धु अटे मन को चाला తెలుసుకునే శక్తి చాలా తక్కువ ఉండారు। అంటే పూర్తిగా కలియుగం అంటే చాలా కలుషితమైన కాలం। ఈ కలియుగంలో చూడాలంటే అన్ని దుర్గుణాలే ఉన్నాయి, కానీ ఇందులో ఒక మంచి గుణం ఏముందంటే మనకు సరళంగా భగవంతుడు పొందేందుకు మార్గాన్ని ఇచ్చారు। కాబట్టి అందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడ భాగవత గ్రంథాలు ఉన్నాయి, భగవద్గీత ఉన్నది, ఈ విధంగా హరికృష్ణ మంత్రోచ్చారణ చేసే జపమాల ఉన్నది। మీరందరూ కూడా పోతూ వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రతి ఒక్కరూ జపమాల తీసుకోండి, మాల చేయండి। ఎందుకంటే అంత్యకాలంలో నారాయణ స్మృతి అనేది కలగాలి అంటే మనం నారాయణ హరి కృష్ణ మంత్రం చాలా చేయాలి, హరి హరిని భజించాలి। హరిని భజించడంలోనే ముక్తి ఉంది, ఇక్కడ ముకుందుడే ముక్తి చేయగలుగుతాడు। 33 కోట్ల దేవతలు ఉన్నారు, కానీ ఎవరిని మొక్కినా మనకు ఏమీ దొరకదు। కేవలం మన శరీరం ఉన్నంత కాలం మన కష్టాలు దుఃఖాలు మనకి ఏదైనా ఆస్తి ఏదైనా డబ్బు అవి వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు। చిన్న చిక్క మనకు ఏమైనా కష్టాలు తొలగిస్తాడు దేవతలు, కానీ ముక్తి ఇచ్చే వాళ్ళ కాడ సర్టిఫికెట్ లేదు। ముక్తి ఇచ్చే ముకుందుడే కృష్ణుడు, ఆయన భజిస్తేనే ఆ హరిని భజిస్తేనే మనకు శాశ్వతమైన ముక్తి మనకు లభిస్తుంది। కాబట్టి అందరూ కూడా ఆనందమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అంటే ఆ వైకుంఠ ధామానికి వెళ్ళాలి అంటే మనం ఈ నామోచ్చారణ చేయండి, ఇదే మనకు శాశ్వతం। అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 15 కుటుంబాలు వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ధనిక కుటుంబాలు, అందరు వ్యాపారస్తులు, పెద్ద పెద్ద జాబులు చేసిన వాళ్ళు, కానీ వాళ్ళ ఇంట్లో అంత మంచి ధనంతో కూడుకొని ఉన్న మంచి మంచి ఇండ్లు మంచి మంచి కార్లతో తిరిగిన వాళ్ళు, వాళ్ళు అక్కడ లైఫ్ స్టైల్ వదిలిపెట్టి ఇక్కడ వచ్చి జీవిస్తున్నారంటే ఇక్కడ రహస్యమైన నిధి ఉన్నది। ఏముంది రహస్యమైన నిధి? అదేంటిది? కృష్ణుడు, కృష్ణుని విద్యార్థం కోసం కృష్ణుని సేవ చేస్తూ కృష్ణనామం చేస్తూ జీవిస్తారు। కాబట్టి అందరూ కూడా ఈ ఒక్క శరీరమైన అర్పించాలి అని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు। ఎందుకంటే ఈ జన్మ మనం చేయకుండా వదిలిపెట్టామంటే 84 లక్షల జన్మలు అనేది మళ్ళీ తీసుకుంటూ ఉన్నారు, అనేక పురాణాలు అనేక శాస్త్రాలలో చెప్పబడుతుంది। కాబట్టి అందరూ కూడా మనం జాగృతం కావాలి, భగవన్నామ స్మరణమే మనకి చేస్తారు। వెళ్ళి చూసారండి ఇది స్వామి, ఇంకా 5 చేంజ్ అయిపోతుంది, ఎట్లా అవుతుందా? తేజస్ టైం పడుతుందా? జరా తీసుకుంటా ఫోటో వేయచ్చు, కాకపోతే మీరు అక్కడ రాపి మీ మొబైల్ నెంబరు అన్ని వివరాలు రాపియండి। ఎక్కడి నుంచి వచ్చారా? దగ్గర దూరం ప్రతి ఆదివారం మీరు ఎక్కిస్తూ
వారానికి ఒకసారి భగవంతుని గారికి రావడానికి ప్రయత్నించండి. ఇక్కడ ప్రతి వారం ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు అయితే ఇలాగా చాలామంది ఫ్యామిలీస్ అందరు ఇక్కడికి వస్తుంటారు. ఆదివారం 10 గంటల నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ కార్యక్రమం చాలా అద్భుతంగా అవుతుంది. భజన అయితే చాలా పెద్దగా, తర్వాత ఆర్తి అవుతుంది, తర్వాత ప్రవచనం అవుతుంది, తర్వాత అందరికి ప్రసాదం ఉంటుంది. ఎంతమంది వస్తే అంతమంది భోజన ప్రసాదం అందరికి ఇస్తారు, తీసుకొస్తారు. మీరందరూ ఫ్యామిలీగా రావచ్చు, ఇక్కడ మంచిగా లాభాన్ని పొందండి. ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణం అనేది మీకు ఇక్కడ దొరకదు. ఇది చాలా పవిత్రమైన ఈ ప్లేస్. ఇది ఇక్కడ 24 గంటలు హరినామం చేసుకుంటారు, పవిత్రంగా చేస్తారు, శ్రద్ధతో చేస్తారు, బ్రహ్మమూర్తిలో చేస్తారు అందరూ. వా ఇలాంటి ప్రదేశం అనేది చాలా పవిత్రం అనేది. ఈ మిట్టి కూడా ఎంత పవిత్రమే, ఎందుకంటే వాళ్ళు నిస్వార్థ సేవ చేస్తున్నారు. ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం అంటే మనం ఏదో బాధతోనూ ఏదో కష్టంతోనూ ఏదో లాభం పొందాలనే పోతాం, కానీ ఇక్కడ ఎలాంటి లాభం ఎలాంటి బాధలు కష్టాల కోసం వచ్చి చేస్తలేరు వాళ్ళు.